కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీసులో టీబీజీకేఎస్ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొగ్గు కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. అలాగే కేసీఆర్ కార్మికుల పక్షపాతి అన్న ఆమె ఎన్నికల్లో టీబీజీకేఎస్ను గెలిపించాలని కోరారు. సంస్థలో కార్పొరేట్లో పనిచేసే ఉద్యోగస్తులు ఇంపార్టెంటే, గనిలో పనిచేసే కార్మికులు కూడా ఇంపార్టెంట్. ప్రభుత్వానికి మీరిద్దరు కూడా రెండు కళ్ళలాంటి వాళ్ళు కాబట్టి ఒక పక్క కార్మికుల యొక్క హక్కులను కాపాడుకుంటూ ఇంకొక పక్క ఉద్యోగస్తులను కూడా కాపాడుకోవడం అన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉండేటటువంటి ఆఫీసర్స్ కి వాళ్లకు రావాల్సినటువంటి అంశాలను కూడా మేము మరి చేస్తూ వచ్చాం, వారి గురించి కూడా ఆలోచన చేస్తూ వచ్చాం. ఆ తర్వాత స్థాయిలో ఉండేటటువంటి స్టాఫ్ అందరి కోసం కూడా రకరకాల రికమెండేషన్స్ మా ఎమ్మెల్యే గారు ఇదివరకే ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా పాజిటివ్ గా మేము కన్సిడర్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ప్రధానంగా మనం ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది, సింగరేణి ఎదిగితేనే, సింగరేణి బాగుంటేనే అందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇవాళ సింగరేణి డిపెండెంట్ ఉద్యోగుల గురించి మాట్లాడితే అందరూ ఏమనుకుంటారంటే, డిపెండెంట్ ఉద్యోగాలు ఓన్లీ కార్మికుల పిల్లలకు వస్తాయి, కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి సంబంధం లేదు అనుకుంటారు. కానీ వాస్తవానికి లాభాల్లో వాటా వచ్చినా కార్పొరేట్ ఆఫీస్ లో ఉండే స్టాఫ్ అందరికి వస్తుంది. రేపటి నాడు డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినా కార్పొరేట్ ఆఫీస్ లో ఉండేటట్టు